మిమ్మల్ని చూసే మాట్లాడతా. చీఫ్ సెక్రటరీ గారిని గోలివాడ గురించి కూడా ప్రస్తావించడం. పెద్దపల్లి జిల్లాలో రామగుండం దగ్గర గోలివాడ అనే గ్రామం ఉంది. ఆ గోలివాడ దగ్గర ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం సుమారు 400 ఎకరాలు, ఏమో సరిగ్గా సంఖ్య గుర్తులేదు కానీ 400 ఎకరాలు వాళ్ళు గవర్నమెంట్ తీసుకోవాలనే యోచనతో ఉంటే తగినంత నష్టపరిహారం రావటం లేదు, మాకు న్యాయం జరగటం లేదనే కారణంతో నిర్వాసితులు కోర్టుకు వెళ్ళారు. కోర్టు స్టే విధించింది. మొత్తం విషయం తేలే వరకు భూసేకరణ చేయకూడదని చెప్పి కోర్టు స్టే విధించింది. అయినప్పటికీ 4 బెటాలియన్ల పోలీసులను దింపి అక్కడ మొత్తము బలవంతంగా భూమిని తీసుకొని అక్కడ తవ్వకాలు ప్రారంభించారు. ఒక 2 రోజుల నుంచి ఈ 2 రోజులుగా మేము కరవని అధికారి లేడు. మేము అనేక మంది అధికారులకు ఫోన్ల ద్వారా కలిసినాం, విజ్ఞప్తి చేసినాం, వేరే నాయకులు కూడా మాట్లాడినారు. అయినప్పటికీ కూడా పనులు మాత్రం ఆపటం లేదు. ఈ విషయం కూడా చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకొచ్చినాం. బలవంతపు భూసేకరణ పనికిరాదు, మీరు ఏదన్నా ఉంటే చర్చ చేయండి, మాట్లాడండి, గ్రామస్తులకు న్యాయమైన పరిష్కారాన్ని చూపించి ఆ భూమి తీసుకోవటం మంచిది, కానీ కేసు కోర్టులో ఉండగా స్టే ఉండగా బలవంతంగా తీసుకోవటం మంచిది కాదని చెప్పినాం. వారు కూడా ఆ విషయం పరిశీలిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. శిల్పారామం ఇప్పుడు వెళ్తున్నాం. శిల్పారామంలో నాకు నిజంగా తెలిసిన శిల్పారామం ఏంటంటే సంక్రాంతికి పండుగలు అయితే ఏం చెప్పి, కానీ అక్కడ చాలా 350 కుటుంబాలు వాళ్లకు చిన్న చిన్న దుకాణాలు కూడా గవర్నమెంటే కల్పించింది. ఆ దుకాణాలు నడుపుతున్న వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి వృత్తిదారులు, ఆర్టిసాన్స్ వాళ్ళు. ఆ ఆర్టిసాన్ అంటే వాళ్ళు నైపుణ్యంతో కూడిన పని చేస్తారు కాబట్టి వాళ్లకు వాళ్ళని ఇక్కడికి పిలిచి వాళ్లకు ఉచితంగా ఆ షాపులు ఇచ్చి తర్వాత వాళ్ళు రెంట్ కూడా తీసుకుంటున్నారు. కానీ ఆ కారణాల చేత వాళ్ళందరూ స్థిరపడి భారతదేశంలో తయారయ్యేటువంటి అనేకమైన వస్తువులకు ఇక్కడ మార్కెట్ కల్పిస్తున్నారు. ఆ వస్తువుల కారణంగా శిల్పారామం అనేది ఒక పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్గా మారింది. అట్లాంటి ఆ దుకాణాలు ఇవాళ హైదరాబాద్లోనే ఒక ప్రధానమైనటువంటి ఆకర్షణగా ఉన్నాయనే విషయం మాకు నిన్న ఆ దుకాణదారులు కలిసేదాకా నాకు కూడా పూర్తి వివరాలు తెలియవు. కానీ ఇంత గొప్ప ఒక కేంద్రాన్ని ఇలా స్కై ఓవర్ నిర్మాణం పేరుతో ఆ దుకాణాలన్నింటినీ కూల్చేస్తాం, మీరు వెళ్ళిపోవాలనటంతో వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచి, గుజరాత్ నుంచి, లక్నో నుంచి, పటనా నుంచి, ఢిల్లీ నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి, ఉత్తర దక్షిణ రాష్ట్రాల నుంచి వచ్చి మరి మంచి వస్తువులు తయారు చేసి అనేక మంది, వాళ్ళు చెప్పేదైతే 15,000 మందికి దానివల్ల బతుకుదేరు ఉందని ప్రత్యక్షంగా పరోక్షంగా. అట్లాంటివి కూలగొట్టడం వల్ల పర్యాటక కేంద్రంగా హైదరాబాద్కు ఉన్నటువంటి ఆకర్షణ కూడా పోయే ప్రమాదం ఉంది. దుకాణాలు, హోటల్ ఇంకెక్కడైనా కట్టుకోవచ్చు, కానీ అట్లాంటి కేంద్రం ఉనికిలోకి రావటం, గుర్తింపును పొందటం, ఒక ఆకర్షణగా నిలవటం అనేది మామూలు విషయం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని శిల్పారామాన్ని యథాతథంగా కాపాడాలి. మేము ఏ నిర్మాణం చేసినా ఇప్పుడు ఉన్నటువంటి కట్టడాలకు నష్టం జరగకుండా, వాళ్ళ బతుకుదెరువుకు నష్టం జరగకుండా నిర్మాణం జరగాలన్నదే బాధితులకు ఉన్నటువంటి డిమాండ్. ఆ డిమాండ్తో మేము సంపూర్ణంగా ఏకీభవిస్తూ వాస్తవంగా అక్కడ పరిశీలన క్షేత్రస్థాయి విషయాలను పరిశీలించడానికి ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికే నేరుగా వెళ్తున్నాం. మేమైతే వాస్తవాలు మాట్లాడుతున్నాం, ఇంక అంతకంటే ఎక్కువ ఏం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒక విషయం వినండి, ఎవరు ఎవరి మీద కోపంతోనో ఎవరి మీద కక్షతోనో మేము జేఏసీగా కార్యకలాపాలు చేయటం లేదు. మా ఉద్దేశం అంతా ఏంటంటే ప్రజల సమస్యలు తలెత్తినప్పుడు వాటిని వ్యక్తం చేయాలి, వాటిని పరిష్కారం కోసం ప్రయత్నం జరగాలి అన్నదే మాకున్నటువంటి తాపత్రయం. ఆ ఆలోచనతో మేము కార్యాచరణను కొనసాగిస్తూ ఉన్నాం. కక్ష కట్టినరా, ఏం కట్టినరా అనేది మన దృష్టిలో, ఆ రాడార్లో అది అంశం అనేది రావటమే లేదు. ఎవరు ఏమన్నా అనుకొని సత్యము అనుకున్నటువంటి విషయం మీద ఖచ్చితంగా నిలబడి మాట్లాడటం అన్నదే ఒక లక్ష్యం. ప్రత్యేకించి పేద ప్రజలు, అట్టడుగు వర్గాల బతుకుదిరు, వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాలను పట్టించుకోవటం, పరిష్కారానికి ప్రయత్నం చేయటం, కూనుకోవటం అనేది చాలా అవసరమనే ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. నేను ఆఖరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంతకు మించి
మీరు ఏ ప్రశ్నలు అడిగినా ఇవాళ చర్చ అవద్దు, ఇవాళ చర్చ అవద్దు. కానీ ఈ ప్రభుత్వం మరో పదేళ్ళు ఉంటుంది కేసీఆర్ ముఖ్యమంత్రి.